Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముఖ్యమంత్రికి కొరడా దెబ్బలు, కొట్టినోళ్లకు సీఎం నమస్కారం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చర్ణకోలతో దెబ్బలు కొట్టడం అంటే మామూలు విషయమా? ఒకవేళ ముఖ్యమంత్రిని దెబ్బలు కొడితే ఏమీ అనకుండా నమస్కరించి తిరిగి వెళతారా? అలా ఎన్నటికీ జరగదు కదా. కానీ ఛత్తీస్గఢ్లో జరిగింది. తనను ఓ వ్యక్తి 6 సార్లు చర్ణకోలతో కొట్టగా ఆ బాధ భరిస్తూనే అతడికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల నమస్కరించి వెళ్లారు. అదేంటి సీఎంని కొట్టడం ఏంటి? ఆయన ఏమీ అనకుండా తిరిగి వెళ్ళిపోవడం ఏంటి అనుకోకండి. ఆ రాష్ట్రంలో దీపావళి సందర్భంగా జరిగే ఓ కార్యక్రమంలో ఇది ఆనవాయితీ. దీపావళి వేడుకల్లో భాగంగా సీఎం భూపేష్ బఘేల్ దుర్గ్ జిల్లాలోని జాన్స్గిరి గ్రామానికి వెళ్లారు. అక్కడి స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చర్ణకోలతో దెబ్బలు తిన్నారు. బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి చర్ణకోలతో 6 సార్లు సీఎంను కొట్టాడు. ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా జరిగే గోవర్ధన్ పూజకు ముందు సీఎం ఇలా చర్ణకోలతో కొట్టించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఆయన ఈ సాంప్రదాయాన్ని పాటించారు. ప్రతి సంవత్సరం ఆయనను భరోసా ఠాకూర్ అనే వృద్ధుడు చర్ణకోలతో కొట్టేవారు. అయితే ఆయన మరణించడంతో ఆయన కుమారుడు బీరేంద్ర ఠాకూర్ ముఖ్యమంత్రిని చర్ణకోలతో కొట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని ఆయన వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి అవసరమైన కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.